Hi friends, welcome to my channel. Nenu Shravani. Chala rojulaindandi mana channel lo video post chesaithe. So cheppanu kada tour ki velli vachamu. So almost 10 days ayipindi. So chuttalu unnaru, vaallu vellaru. So pillalu kuda school ki velthunnaru. So complete ga videos anni editing chesi so ikkada nunchi pedadam ani cheppi inni rojulaithe వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేదండి. సో ఈ రోజు వీడియో ఏంటంటే ఏం లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది. సో ఈ రోజు వీడియోలో ఎలా వెళ్ళాం ఎక్కడికి అనేది, సో ఒక ఇన్ఫర్మేషన్ వీడియో. మెయిన్ మా టూర్ ప్లాన్ అంటే మెయిన్ తిరుపతి వెళ్ళాలి. సో తిరుపతి నుంచి సో ఇంకా చాలా టెంపుల్స్ అయి తిరిగాము. లాస్ట్ ఫైనల్ గా వచ్చేసి చెన్నై అన్నమాట. సో చెన్నైలో ఒక 2 డేస్ స్పెండ్ చేసేసి రిటర్న్ వచ్చాం. సో ఈ టూర్ మొత్తం కంప్లీట్ గా 9 డేస్ పట్టింది మాకైతే. ఈ తిరుపతి ప్లాన్ గురించి మీరు ఎప్పుడైనా వెళ్ళాలి, బ్రహ్మోత్సవాలకు వెళ్ళాలనుకుంటే, నార్మల్ గా మనం వెళ్ళలేము. సో ఇప్పుడు ఏంటంటే లిమిట్ ఉంది కాబట్టి, ఇంత మందే రోజు వెళ్ళాలని ఉంది కాబట్టి, సో మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నాం. అది కూడా 2 మంత్స్ ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాం అండి. సో ఎప్పుడైనా తిరుపతి వెళ్ళాలంటే నార్మల్ గా మనం ఇంతకు ముందులాగా కాదు, మీరు నెక్స్ట్ మంత్ వెళ్ళాలంటే ఈ మంత్ 20 నుంచి 25 వరకు, అంటే మీరు నవంబర్ లో వెళ్ళాలనుకుంటే అక్టోబర్ 20 నుంచి 25 వరకు ఈ డేట్స్ మధ్యలో ఎప్పుడైనా మీరు టిటిడి అనేది టికెట్స్ రిలీజ్ చేస్తుంది. సో ఆ డేట్స్ మీరు కన్ఫర్మ్ గా తెలుసుకొని ఆ టైం పర్టికులర్ టైం అనేది ఉంటది కాబట్టి, సో ఆ టైంలో మీరు టికెట్స్ తీసుకుంటే దొరుకుతాయండి. సో కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు, టికెట్స్ నార్మల్ గా మన సిస్టమ్ లో ఖచ్చితంగా దొరుకుతాయి. కానీ ఏంటంటే అది స్టార్ట్ అయ్యేటప్పటికి మనం ఆన్ లో ఉండాలి. సో సిస్టమ్ ఆన్ లో పెట్టుకుని సో అలా ఉంటే ఖచ్చితంగా దొరుకుతాయి. సో మేము అది కూడా ట్రై చేసాం, టికెట్స్ అనేవి అలా కూడా దొరుకుతాయని. సో ఇంచుమించు 40 మినిట్స్ టు 1 అవర్ అయితే మనకి టికెట్స్ అవైలబుల్ గానే ఉంటాయి. ఎవరు కంగారు పడాల్సిన అవసరం ఏమి ఉండదు అక్కడ. సో అది ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ప్రీ ప్లాన్డ్ గా తిరుపతి మాత్రం ఇంతకు ముందులా కాదండి. సో ఖచ్చితంగా టికెట్ ఉంటేనే కొండ మీదకి రాణిస్తున్నారు, అది కంపల్సరీ. అండ్ టికెట్ తో పాటు మీ ఆధార్ కార్డు కానీ ఏదైనా ఐడి ప్రూఫ్ ఏదైనా ఖచ్చితంగా ఉండాలి. ఈ 2 ఉంటే సరిపోతుంది, కొండ మీదకి అయితే మనం వెళ్ళొచ్చు. కొండ వెళ్ళిన తర్వాత కూడా చాలా దగ్గరలో చెక్ఇన్స్ అనేవి చేస్తున్నారు. నడిచి వెళ్ళిన వాళ్ళకైతే ఒక 3-4 దగ్గరలో కూడా చెకింగ్ అనేది చేస్తున్నారు. మీరు ఏ దర్శనంకి వెళ్ళాలనుకున్నా దానికి సంబంధించిన టికెట్ అనేది కంపల్సరీ మీ దగ్గర ఉండాలి, లేకపోతే మనం కొండ మీదకి కూడా వెళ్ళలేము. ఇవే మనం మీరు రైల్వే స్టేషన్ లో బస్సు ఎక్కాలన్నా కూడా టికెట్ అనేది మీరు చూపిస్తేనే బస్సు ఎక్కనిస్తున్నారు. సో అది మీరు చాలా జాగ్రత్తగా ప్రీ ప్లాన్డ్ గా చూసుకోండి. సో మేము వెళ్ళేది బ్రహ్మోత్సవాలు కాబట్టి మేము అంటే విఐపి బ్రేక్ దర్శనం తెలిసిన వాళ్ళు ఉంటే సో ఆ రికమెండేషన్ లెటర్ తీసుకొని అయితే వెళ్ళాము. దానికోసం మేము ఆల్మోస్ట్ 3 మంత్స్ ముందు నుంచే ఆ లెటర్ కోసం అంతా చూసుకున్నాము. సో టికెట్ కన్ఫర్మ్ అయ్యాక తర్వాత మీరు ఎలా వెళ్ళాలి, బస్సు ట్రైన్ ఫ్లైట్, సో ఎలా వెళ్ళాలనుకుంటే ఆ తర్వాత టికెట్స్ అనేవి బుక్ చేసుకోండి. ముందైతే దర్శనం టికెట్స్ అనేవి కన్ఫర్మ్ అయ్యాకనే మీరు జర్నీ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవడం బెటర్ నాకు తెలిసినంత వరకు కూడా. సో అది మేము వెళ్ళింది అయితే విఐపి బ్రేక్ దర్శనంకి వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళింది వచ్చేసి ఫ్లైట్ కి వెళ్ళామండి. సో ఈ టికెట్స్ అనేవి ఆ డేట్ కి మేము వెళ్ళింది బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజు దర్శనం చేసుకోవాలి అనుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ ముందైతే ఫ్లైట్ టికెట్స్ అనేవి బుక్ చేసుకున్నాం. సో అందువల్ల చాలా తక్కువ కాస్ట్ కి పడింది, ఇంచుమించు 1900 to 2000 మేబీ టికెట్ అంతే కాస్ట్ పడింది. మేము తీసుకుంది అయితే ఇండిగో ఫ్లైట్ కి అండ్ ఈజ్ మై ట్రిప్ లో టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. సో దాంట్లో అయితే కన్వీనియన్స్ చార్జెస్ ఏమీ ఉండవు కాబట్టి సో అలా బుక్ చేసుకున్నాం. సో టికెట్స్ అయితే కంప్లీట్ గా బుక్ అయిపోయాయి. సో అప్పుడే రాను పోను కూడా టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఫస్ట్ దర్శనం టికెట్ కన్ఫర్మ్ అయ్యాయి అండ్ జర్నీ టికెట్స్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నాం. సో మేము వెళ్ళింది అయితే ఈ రోజు వీడియోలు ఏంటంటే సో ఎలా స్టార్ట్ అయ్యాం తిరుపతికి. నార్మల్ గా మేము స్టార్ట్ అయింది ఇంటి దగ్గర అయితే 10 కి ఆ టైం కి బయలుదేరాం. సో మాకు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి ఇంచుమించు 1 అవర్ టు 1.5 అవర్ పడుతుంది కాబట్టి క్యాబ్ బుక్ చేసుకొని సో బయలుదేరాం అనమాట. మార్నింగ్ వచ్చేసి 10:30 11 కి అలా బయలుదేరాం. సో మా ఫ్లైట్ వచ్చేసి 1 కి ఉంది కాబట్టి అంతకంటే ముందే బయలుదేరాం ఇంచుమించు, ఎందుకంటే ఇక్కడ నుంచి మాకు ఎయిర్పోర్ట్ 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. సో అందుకని ఆ టైంకి బయలుదేరాం అనమాట. సో
ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇంట్లోనే వెబ్ చెక్ ఇన్ చేసుకోవాలి. సో అది మర్చిపోకండి. ఒకవేళ వెబ్ చెక్ ఇన్ అయ్యాక మీకు టికెట్స్ అనేవి మీకు మెయిల్ ఐడికి అయితే వచ్చేస్తాయి. నార్మల్ మనం ప్రింట్అవుట్ తీసుకోవడమే. సో నార్మల్ గా మళ్ళీ మన ఎయిర్పోర్ట్ లో టికెట్ అది తీసుకుంటే మళ్ళీ దానికి ఎక్స్ట్రా చార్జెస్ అవి పడతాయి. సో అంత అవసరం లేకుండా మేము ముందే అంటే 48 అవర్స్ ముందు మనం తీసుకోవచ్చు. అండ్ లగేజ్ ట్యాక్స్ కూడా మనం ఆన్లైన్ తీసుకోవచ్చు, కానీ అవసరం లేదు. సో అక్కడ ఇస్తున్నారు, అదొకటి. ఇంకోటి ఏంటంటే కోవిడ్ సర్టిఫికేట్స్ అవి కావాలి అని అడిగారు. సో హెల్త్ మేమైతే పట్టుకున్నాం, కానీ ఎక్కడ కూడా మాకు ఏమి అడగలేదు. సో ఎయిర్పోర్ట్ లోనే కాదంటే తిరుపతిలో ఎక్కడ కూడా నెగిటివ్ సర్టిఫికేట్స్ కానీ వ్యాక్సినేషన్ గురించి అయితే అసలు ఎక్కడ అడగలేదు. సో అది మీరు చూసుకోండి. సో మేమైతే అన్ని సర్టిఫికేట్స్ నెగిటివ్ సర్టిఫికేట్స్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అన్ని తీసుకెళ్లాం, కానీ మాకు ఒక్క దగ్గర కూడా ఎక్కడ కూడా అడగలేదు తిరుపతిలో ఎయిర్పోర్ట్ లో ఎక్కడ కూడా. సో దాన్ని బట్టి మీరు వెళ్ళొచ్చు. సో అది ఆల్మోస్ట్ ఆ రోజు 1 అయింది. సో మేము ఫ్లైట్ ఎక్కాక 2 అయింది కరెక్ట్ గా మేము తిరుపతిలో ల్యాండ్ అయ్యాం. సో 1 అవర్ ఇంచుమించు మేము 1 కి ఇక్కడ ఫ్లైట్ ఎక్కామండి. 1 అవర్ జర్నీ కదా, సో హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చేసి. సో 2 కి కరెక్ట్ గా ల్యాండ్ అయ్యాం. సో బయటకి అంత మన లగేజ్ తీసుకుని వచ్చినప్పటికి 2:30 అవుతుంది. అక్కడ నుంచి క్యాబ్ మనం ఖచ్చితంగా కూడా మనకి బస్ ఫెసిలిటీస్ అయితే అక్కడ ఏమీ లేవు నాకు తెలిసినంత వరకు. సో క్యాబ్ వచ్చినట్టు మనం క్యాబ్ లోనే వెళ్ళాలి. సో అది కూడా వాళ్ళు ఒక రేట్ చెప్తారు, 1300-1400. సో ఈ కాస్ట్ లో ఉంటాయి క్యాబ్స్ కూడా. సో అక్కడ నుంచి మనం తిరుపతి వెళ్ళిపోవటమే. సో ఆ రోజు అయితే మేము వెళ్ళి లంచ్ చేసి మేము వెళ్ళింది ఏంటంటే రైల్వే స్టేషన్ దగ్గరలో రూమ్ తీసుకున్నాము. సో అక్కడ నుంచి మళ్ళీ మేము నడిచి వెళ్ళాం కాబట్టి శ్రీవారిమెట్టు దగ్గర వెళ్ళాలని చెప్పి. సో కన్వీనియంట్ గా ఉంటుందని హోటల్ రూమ్స్ అన్ని పక్క పక్కన ఉండేటట్టు చూసుకున్నాం. రైల్వే స్టేషన్ ఎదురుగానే ఉంటాయి కదా, సో అక్కడ తీసుకున్నాం అనమాట. సో మేము వెళ్ళి లంచ్ చేసి ఇవన్నీ అయినప్పటికీ 4:35 అయిపోయింది రూమ్ అంతా మాకు దొరికినప్పటికీ. సో లంచ్ చేసేసి ఆ రోజు ఇంకా కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి మనకి దగ్గరలోనే ఇస్కాన్ టెంపుల్ ఉంటది. సో ఆటోలు దొరుకుతా ఉంటాయి, 100 రూపీస్ ఏమో చార్జ్ చేసుకుంటారు. సో ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళి ఆ రోజు ఇంకా అంతే అండి. ఆ టెంపుల్ కి వెళ్ళి వచ్చేసాము అరౌండ్ 9 అయింది. డిన్నర్ చేసి ఇంకా ఆ రోజు రెస్ట్ తీసుకున్నాం అనమాట. సో మార్నింగ్ వచ్చేసి నడిచి వెళ్ళాలి కాబట్టి ఇంకొకటి ఆ రోజు అలిపిరి అయితే లేదు అండి, క్లోజ్ ఉంది ఆ రూట్. అయితే మేము శ్రీవారిమెట్టు మార్గం ద్వారానే వెళ్ళాము, నడిచి వెళ్ళాము. ఆ వీడియో అంతా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే తిరుపతి దర్శనం ఎవరైనా ఒకవేళ నెక్స్ట్ డిసెంబర్ లో వెళ్ళాలనుకుంటే మాత్రం సో ఖచ్చితంగా నవంబర్ మనకి 20 నుంచి 25 మధ్యలో ఈ 5 డేస్ మధ్యలోనే టికెట్స్ అనేవి టీటీడీ రిలీజ్ చేస్తుంది కాబట్టి. సో ఆ టికెట్స్ మనం ఖచ్చితంగా డేట్ మనకి టైం అనేది పర్టికులర్ చూసుకొని టికెట్స్ తీసుకోవడం బెటర్ అండి. మళ్ళీ ఆ రోజు మిస్ అయిందంటే మళ్ళీ మీరు జనవరి వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే డిసెంబర్ లో రిలీజ్ చేస్తారు కాబట్టి జనవరి టికెట్స్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని 1 మంత్ ముందే చూసుకోవాలి. సో రష్ అయితే నాకు ఎక్కువగా అయితే తిరుపతిలో అస్సలు లేరండి, చాలా ప్రశాంతంగా చాలా వరకు కూడా. ఇంతకుముందు ఎప్పుడు తిరుపతి వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది. సో చాలా పీస్ఫుల్ గా తక్కువ జనాలు ఉన్నారు అండ్ చాలా వరకు కూడా దర్శనం కూడా అంత తోపులాట లేకుండా ఒక్క కొన్ని సెకండ్ల పాటు అయితే దేవుడిని అయితే చూసుకోగలుగుతున్నాం నిజంగాను. సో మేమే విఐపి బ్రేక్ దర్శనంకి వెళ్ళాం కాబట్టి కొద్దిగా అంటే ఇంచుమించు ఒక 5 ద్వారాల వరకు అయితే వెళ్ళగలిగాం. చాలా బాగా అయింది దర్శనం అయితే. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ టైంలో ఖచ్చితంగా వెళ్ళండి. ఇంకా టికెట్స్ పెంచుతుంటే ఏంటంటే జనాలు ఎక్కువైతే ఉంటారు కాబట్టి అది మెయిన్, కొద్దిగా మళ్ళీ రష్ ఎక్కువ అయితే ఉంటుంది. ఇంకోటి రూమ్స్ అయితే మాత్రం మీకు టికెట్ కన్ఫర్మ్ అయ్యాకనే రూమ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. లేదు అనుకుంటే మనకి అక్కడ ఆధార్ కార్డ్ ఇచ్చినా కూడా రూమ్స్ అవైలబుల్ చాలా ఉన్నాయండి. సో రూమ్స్ చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. సో రూమ్స్ గురించి అంత మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మనకి టికెట్ ఉందా కన్ఫర్మ్ అయిందా అంటే చాలు, మనకి అక్కడికి వెళ్ళాక ఆధార్ కార్డ్ చూపిస్తే ఖచ్చితంగా రూమ్స్ అనేవి వెంటనే వితిన్ 5 to 10 మినిట్స్ లో రూమ్స్ అయితే దొరికిపోతున్నాయి. సో ఎక్కువగా రష్ లేదు. ఇది ఈ రోజు వీడియో అయితే. సో ఎలా వెళ్ళాం ఏంటి అనేది మీకు వీడియో అనేది వస్తుంది. సో లాస్ట్ లో ఇస్కాన్ టెంపుల్ కూడా మీకు ఫోన్ అనేది ఎలా చేయలేదు యాక్చువల్ వీడియోస్ కి. సో నార్మల్ గా ఫొటోస్ అయితే కొన్ని తీసాం. సో వీడియో లాస్ట్ లో అది కూడా వస్తుంది చూడండి. సో ఇది అయితే ఈ రోజు వీడియో. ఒకవేళ ఇంకా తిరుపతి దర్శనం గురించి కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇది నెక్స్ట్ వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా వీడియో చూడండి ఏం చేసాం అనేది కూడా. సో ఇది డే 1 అయితే కంప్లీట్ ఇలా అయింది. సో నెక్స్ట్ డే మేము నడిచి వెళ్ళిన శ్రీవారిమెట్టు నుంచి నడిచి వెళ్ళిన అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఆ రోజు అంతా ఏమైంది. సో ఇది అయితే డే 1 వీడియో.
clear. Please for take off. Thank you.
సో ఇది డే వన్ వీడియో అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో అంతవరకు బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.